బొల్లిశెట్టి గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొద్దిగా ధర్మాన్ని కాపాడడం గురించి కొద్దిగా రిస్క్ తీసుకొని పైకి వచ్చి పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి, ఆయనకు కూడా నమస్కారాలు మీ ద్వారా. ముఖ్యంగా మనది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందండి. ఇది బేసిక్ ఏంటంటే, ఇట్ ఇస్ బైబిల్ లాంటిది మనకి. ఈ బైబిల్ ఏం చేస్తారంటే, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని, ప్రియంబుల్ అని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని రెండు ఉన్నాయి. మనది వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. సంక్షేమం అంటే ఇప్పుడు రాజారెడ్డి గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలా. సంక్షేమం అనేది మన ప్రియాంబుల్, మన ప్రియాంబుల్లో ఉంది. ఏంటి సంక్షేమం అంటే, సంక్షేమం న్యాయం కావాలి, రాజకీయ న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, మూడు కావాలి. సంక్షేమం అంటే ముష్టి ఒకటే కాదు, డబ్బులు ఒకటే కాదు, అన్నీ కావాలి. అయితే ఇది చేయడానికని యంత్రాంగాన్ని పెట్టారు. ఈ యంత్రాంగానికి తూట్లు పడడం అనేది ఇందిరమ్మ కమిటీలను పెట్టి కొద్దిగా తూట్లు పడితే, తర్వాత జన్మభూమి కమిటీల్లో కొద్దిగా ఇంకొద్దిగా పెరిగితే, అంటే పార్టీ సైడ్ జనాల్ని మొబిలైజ్ చేయడం. తర్వాత విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మన వాలంటీర్స్ అందరినీ 80% రిక్రూట్ చేస్తాం, ఇంకేమైనా ఉంటే మిగతా వాళ్ళని పెట్టేస్తాం, మనం ఏం చెప్తే అదే చేయాలి, మందా రాజ్యం. ఇంకా ఇంకెవడు లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఎందుకు ఇంతమంది 80 మంది ఎమ్మెల్యేలు మార్చాల్సి వచ్చిందంటే, అందరినీ తీసేసి వాలంటీర్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సీఎం ఆఫీస్ అలా పెట్టుకొని డేటా కలెక్ట్ చేసుకుని, డేటా తప్పుడు మార్గంలో వెళ్తుంది, దానివల్ల తప్పులు జరుగుతున్నాయని చెప్పి, డేటా వల్ల తప్పులు జరుగుతున్నాయి అంటే వాలంటీర్ల వల్ల తప్పులు జరుగుతున్నాయి, ఇటువంటి రకరకాలు చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పట్టుకుంటే నిబద్ధతగా పక్కాగా పట్టుకుంటారు, వదలరు. రెండోది ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆధారం చెప్పండి. ఒక్క నిమిషం తల్లి, నీతో నేను మాట్లాడలేను, నేను జూమ్లో ఉన్నాను, నేను స్టూడియోలో లేను. కాస్త నా అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, నోట్ చేసి పెట్టుకోండి ఏం మాట్లాడారు. 15 జూలై 2022 ముఖేష్ కుమార్ మీనా గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు లెటర్ రాశారు వాలంటీర్ సర్వీసెస్ ని వాడొద్దు అని. ఎప్పుడంటే 15 జూలై 2022. ఆ తర్వాత మన గవర్నమెంట్ ఇంకొక లెటర్ రాసింది, ఇది ఎలక్షన్ కమిషన్ కి, రాబ్తే డైరెక్షన్ ఏంటిదంటే, టీచర్ని ఎక్కడ కూడా విధులు, ఎన్నికల విధుల్లో వాడము అని. ఎప్పుడు రాశారండి? 15 డిసెంబర్ 2022. అంటే ఎన్నికలు ముందుగా టీచర్లు పక్కకు తోసేసి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నికలు నడిపిద్దామని ఒక పక్క స్కెచ్ చేసుకుని వచ్చారు. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ రాబ్తే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ తెలియదు ప్రస్తుతం. ఇప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఇటువైపు ఉన్నాడు కదా, డబ్బులు తీసుకున్నాడు కదా. సో అప్పుడు 400 కోట్ల కాంట్రాక్ట్, ఆ డీల్ అంతా నాకు కొద్దిగా తెలుసు దాని గురించి. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు కూడా ఉంటుంది దానికి, నేను ఇప్పుడైతే 30th March 2024 అండి. 30th March 2024 అంటే 2 రోజుల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఎవరు రాశారండి? సంజయ్ కుమార్ గారు రాశారు. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా రాస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవడంలా. ముఖేష్ కుమార్ మీనా గారు సంవత్సరం క్రితం వీళ్ళని వాడొద్దు ఇప్పుడు చెప్పడానికి వదిలేశారు. అండర్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ దగ్గర నుంచి వచ్చింది, సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా పంపించింది, మీరు వాడడానికి వీల్లేదు. సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, అన్ని ప్రతిదీ రాజకీయం చేయకండి, చాలా తప్పు ఇది అని. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమాత్రం చేతనైన ప్రభుత్వం అయితే, ఈ సంక్షేమ పథకాలు ఇంటికి, ఈ 64 లక్షల మంది ఇళ్ళకి సంక్షేమ పథకాలు అంటే ఒక రోజులో చేర్చలేకపోతే వీళ్ళు ప్రభుత్వంలో ఉండడం అనవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈరోజు 1వ తారీఖు కాదు 3వ తారీఖు ఈసారి అందుతాయి, కానీ నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ కి 1వ తారీఖు వాలంటీర్స్ పెట్టి తీసుకుందాం మనం కూడా. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.